హలో అన్న. జర జర స్లోగా చూస్తున్నాం. ఫిల్మ్ ఛాంబర్ కు కందికొండ భౌతిక కాయాన్ని తరలించారు అభిమానులు. సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఇక నివాళులు అనంతరం మహాప్రస్థానంలో అంత్యక్రియలు చేయనున్నారు. ఇక ఫిల్మ్ ఛాంబర్కి వచ్చిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగట్టి గోపినాథ్ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. అసలు ఏం జరిగిందో తెలియదని కూడా ఆయన చెప్తా ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఏర్పాట్లు మాత్రం అంతంత మాత్రంగా ఉన్నాయని ఇటు అభిమానులు అందరూ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి. ఏం జరిగిందో నాకు తెలియదని అక్కడ ఎమ్మెల్యే చెప్తా ఉన్నారు. ఏర్పాట్లను పరిశీలిస్తున్నామని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. కందికొండ భౌతిక కాయాన్ని ఇటు ఫిల్మ్ ఛాంబర్కు తీసుకొచ్చినటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాం. కుటుంబ సభ్యులు అటు అభిమానులు కూడా అక్కడికి చేరుకున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. కందికొండ యాదగిరి గారు మరణించడం చాలా బాధాకరమైనటువంటి అంశం. తను తెలంగాణ ఉద్యమ నేపథ్యం కావచ్చు, రెండవది తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అనేకమైనటువంటి గొప్ప గొప్ప పాటలు మరి రాసినటువంటి గొప్ప వ్యక్తి, రెండవది తెలంగాణ సమాజానికి తెలంగాణ రాష్ట్రానికి కూడా ఉపయోగపడే విధంగా అనేకమైనటువంటి పాటలు రాసినటువంటి వ్యక్తి. తన ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉన్నప్పటికీ మరి వారి చిన్న వయసులోనే వారికి ఇబ్బంది రావడం, మరి ఆ యొక్క ఇబ్బందిని దూరం చేయడానికి గౌరవ మున్సిపల్ శాఖ మాచులు కేటీఆర్ గారు అక్కడ హాస్పిటల్కు సంబంధించినటువంటి అన్ని అంశాలలో మరి కేర్ తీసుకోవడం, వారి కుటుంబానికి ఏ ఇబ్బంది రాకుండా కూడా హాస్పిటల్ పరంగా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. బట్ అనుకోని పరిస్థితుల్లో నేను వారు మరణించడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. ఇది మరి తెలంగాణ సమాజానికి కూడా తీరని లోటు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. రెండవది వారు వారి కుటుంబం వారి యొక్క భార్య కానివ్వండి వారి బిడ్డ మరి వారు కూడా ఒక్కసారి కేటీఆర్ గారి దగ్గర మాట్లాడినప్పుడు తన కళ తన ఆశయం
తనకు ఉండడానికి నీడ కావాలి ఒక ఇల్లు కావాలి అనేటువంటిది మరి ఆ రోజు కూడా వారు చెప్పినటువంటిది మరి తప్పకుండా ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు ఇద్దరు కూడా ఈ విషయంలో ఇనిషియేట్ తీసుకోవడం జరిగింది కాబట్టి మరి వారికి తప్పకుండా ఇల్లు ఇస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను దానికి వారు గాని వారి అభిమానులు గాని ఎవరు అధైర్య పడవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఒక పేదింటి బిడ్డ ఈ రోజు దినదినాభివృద్ధి చెంది ఒక స్థాయికి రావడం ఈ రోజు సమాజంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం కల ఏర్పాటు చేసుకున్నటువంటి మరి కందుకొండ యాదగిరి గారు మన మధ్యలో లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అందుకే పొద్దుటి నుంచి మా గౌరవ శాసనసభ్యులు మాగంటి గోపినాథ్ గారు మరి ఇనిషియేట్ తీసుకోవడం జరిగింది మాగంటి గోపినాథ్ గారు ఇనిషియేట్ చేయడం జరిగింది కాబట్టి వారు ఇక్కడి నుంచి మహాప్రస్థాన్ పోయే వరకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా దగ్గరుండి మరి చూసుకోవడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి కోరిక ఏదైతే నేను ఒకవేళ నా ప్రాణం పోయినా కానీ మరి నా కుటుంబాన్ని ఆదుకోవాలి నా కుటుంబానికి ఒక ఇల్లు కావాలనేటువంటిది తన ఆశయం తప్పకుండా నెరవేరుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.